హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, దీనిలో భాగంగా మనం బయాలజీ నుంచి పోషణ అనే టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. పోషణ, దీనిలో మనం క్రొవ్వులు, విటమిన్లు, ప్రోటీన్స్, ఇంకా పిండి పదార్థాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. అయితే ఫస్ట్ అసలు పోషణ అంటే ఏంటో తెలుసుకుందాం. శక్తి విడుదలకు, శరీర పెరుగుదలకు, శరీర నిర్మాణానికి అవసరమైనటువంటి రసాయన పదార్థాలను మనం పోషక పదార్థాలు లేదా పోషకాలు, న్యూట్రియన్స్ అని అంటారు. వీటిని తీసుకోవడాన్ని మనం ఏమంటారంటే పోషణ అని అంటారు, న్యూట్రిషన్ అని అంటారన్నమాట. ఓకే, జంతు శాస్త్రం ప్రకారం పోషణలో ఆహార స్వీకరణ, ఆహారాన్ని తీసుకోవడం, జీర్ణక్రియ అంటే స్థూల అణువులను సూక్ష్మ అణువులుగా మార్చడం, శోషణం అంటే ఆంత్రకుడ్యం పీల్చుకోవడం, నెక్స్ట్ స్వాంగీకరణం అంటే రక్త ప్రసరణలోకి చేర్చడం, మరియు విసర్జన అంటే జీర్ణం కాని మరియు అనవసరమైనటువంటి పదార్థాలను బయటకు పంపించడం అనే విధానాలు ఉంటాయి. పోషకాలు ఇవి రెండు రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. ఓకే, మ్యాక్రోన్యూట్రియన్స్, మైక్రోన్యూట్రియన్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, కొవ్వులు ఇవన్నీ కూడా మన శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరం కాబట్టి వీటిని మనం ఏమంటామంటే స్థూల పోషకాలు అని అంటారు. అదేవిధంగా విటమిన్లు, ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మొత్తంలో కావాలి కాబట్టి వీటిని మనం సూక్ష్మ పోషకాలు అని అంటారు. నెక్స్ట్ చూసినట్లయితే దీనిలో మనం కార్బోహైడ్రేట్స్, ఇవి ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లతో నిర్మితమవుతాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలాక్టోజ్, రైబోజ్ లాంటి వాటిలో చక్కెర పరమాణువు అనేది, ఒకే ఒక చక్కెర పరమాణువు అనేది ఉంటుంది కాబట్టి వీటిని మనం సరళ చక్కెరలు అని అంటారు. చెరకులోని చక్కెర అయిన గ్లూకోజ్, పాలలోని చక్కెర అయినటువంటి లాక్టోజ్, అదేవిధంగా జంతువులలోని పిండి పదార్థమైనటువంటి గ్లైకోజన్, ఇంకా మొక్కలలోని పిండి పదార్థం, వృక్ష కణాలలోని సెల్యులోజ్ లాంటివి, ఇవి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు ఉదాహరణ. వీటిలో 200 నుంచి అనేక వందల చక్కెర అణువులు అనేవి ఉంటాయి. ఆహారం ద్వారా మనం తీసుకున్నటువంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఆహారంలోని ఎంజైమ్లతో జల విశ్లేషణం చెంది సరళ చక్కెరలుగా విడిపోతాయి. ఈ సరళ చక్కెరలను మన శరీరం అనేది శోషించుకుంటుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ప్రోటీన్లు. ప్రోటీన్లు ఇవి అమైనో ఆమ్లాలు అనేటటువంటి వాటితో నిర్మితమై ఉంటాయి. మనం తీసుకునే ప్రోటీన్లు ఆహారంలో ఎంజైమ్ల సహాయంతో విడిపోయి అమైనో ఆమ్లాలుగా మారతాయి. అమైనో ఆమ్లాలు పేగు గోడల నుంచి శోషణం చెందుతాయి. అవసరమైనటువంటి విధానాన్ని బట్టి అమైనో ఆమ్లాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అవేంటంటే ఆవశ్యక అమైనో ఆమ్లాలు, సెకండ్ వన్ వచ్చేసి అనావశ్యక అమైనో ఆమ్లాలు అని రెండు రకాలు. నెక్స్ట్ చూసినట్లయితే కొవ్వులు. కొవ్వులు ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాల్తో ఏర్పడతాయి. కొవ్వులు అనేవి, కొవ్వులను ఆహారంగా తీసుకున్నప్పుడు అవి శరీరంలో ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాలుగా జల విశ్లేషణం అనేవి చెందుతాయి. ఫ్యాటీ ఆమ్లాలను మనం రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటంటే సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు, సెకండ్ వన్ వచ్చేసి అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు అని రెండు రకాలు. కొవ్వులు మనకు వృక్ష, జంతు సంబంధ ఆహార పదార్థాల నుంచి లభిస్తాయి. కొవ్వులు అనేవి వృక్ష సంబంధ కొవ్వులు ఎక్కువగా నూనెల రూపంలో ఉంటాయి. కుసుమ, పొద్దుతిరుగుడు, వేరుశనగ, కొబ్బరి, పామ్ మొక్కల నుంచి, ఓకే పామ్, ఈ మొదలైన మొక్కలైన వాటి నుంచి వచ్చేటటువంటి నూనె వీటికి ఉదాహరణ అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే విటమిన్లు. విటమిన్ల గురించినటువంటి ఆలోచన మనకు 18వ శతాబ్దంలోనే మొదలైంది.
అప్పట్లో నావికులు కాలేయాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల, రేచీకటి నిమ్మజాతి ఫలాలను తీసుకోవడం వల్ల స్కర్వీ వ్యాధి, అదేవిధంగా కాడ్ చేప నూనెను తీసుకోవడం వల్ల రికెట్స్ వ్యాధి నయమవుతున్నాయని వారు అప్పట్లోనే గమనించారు 18వ శతాబ్దంలోనే. ఓకే, హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త పాలలో పెరుగుదలకు అవసరమైనటువంటి పదార్థం ఉందని కనుగొన్నారు. దీన్ని అదనపు కారకమని పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఖనిజ లవణాలు. ఖనిజ లవణాలు మన శరీరంలో సుమారు 50 దాకా ఖనిజ లవణాలు అనేవి ఉంటాయి. పెరుగుదల, కణాల మరమ్మత్తు, ద్రవాభిసరణకు ఇవి ఖనిజ లవణాలు అనేవి అవసరమవుతాయి. సోడియం, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరిన్, పొటాషియం లాంటి ఇవన్నీ కూడా శరీరంలో ఉండేటటువంటి స్థూల మూలకాలు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఓకే, దీనిలో ఫస్ట్ క్వశ్చన్, పోషక పదార్థాల అధ్యయన శాస్త్రంను ఏమని పేర్కొంటారు? పోషక పదార్థాల అధ్యయన శాస్త్రాన్ని ఏమని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, ట్రోఫాలజీ అని పేర్కొంటారు. ట్రోఫాలజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సంపూర్ణ ఆహారం లేదా సమీకృత ఆహారం ఏమిటి? ఆన్సర్ పాలు. పాలు అనేవి సంపూర్ణ ఆహారం లేదా సమీకృత ఆహారం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 1, హైదరాబాద్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో దేనిని ఎమల్సన్ అని కూడా పేర్కొంటారు? ఆన్సర్ పాలను ఎమల్సన్ అని కూడా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆహార దినోత్సవంగా ఏ తేదీని జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, అక్టోబర్ 16వ తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పాల దినోత్సవంగా ఏ తేదీని పిలుస్తారు? ప్రపంచ పాల దినోత్సవంగా జూన్ 1వ తేదీని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పాల యందుగల చక్కెర ఏమిటి? ఆన్సర్ లాక్టోజ్. నెక్స్ట్, పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏమిటి? ఆన్సర్ లాక్టోజ్. నెక్స్ట్ వన్, పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, లాక్టోబాసిల్లస్. నెక్స్ట్ క్వశ్చన్, పాల యొక్క స్వచ్ఛతను ఏ పరికరంతో కొలుస్తారు? పాల యొక్క స్వచ్ఛతను లాక్టోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లల్లో మాత్రమే ఉండేది మరియు పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, రెనిన్. నెక్స్ట్ క్వశ్చన్, శ్వేత విప్లవ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, వర్గీస్ కురియన్. నెక్స్ట్ క్వశ్చన్, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, వర్గీస్ కురియన్. నెక్స్ట్ క్వశ్చన్, పాశ్చరైజేషన్ లేదా క్రిమి దూరీకరణ అనే ప్రక్రియను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1, లూయీ పాశ్చర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, రైబో ప్లావిన్. నెక్స్ట్ క్వశ్చన్, పిండి పదార్థాలను గుర్తించడానికి చేసే పరీక్ష ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, అయోడిన్ పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో దేనిని గ్రేప్ షుగర్ అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, గ్లూకోజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో దేనిని బ్లడ్ షుగర్ అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, గ్లూకోజ్ను. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో దేనిని తక్షణ శక్తినిచ్చే చక్కెర, ఇన్స్టంట్ ఎనర్జీ అని కూడా పిలుస్తారు, అది ఏమిటి? ఆన్సర్
గ్లూకోజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హార్మోన్ లోపం వల్ల రక్తంలో గ్లూకోజ్ అధికం అవడంచే డయాబెటిస్ మిల్లిటస్ అనే వ్యాధి కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1, ఇన్సులిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ మోనోషాకరైడ్ పండ్లలో ఉండడం వలన ఫ్రూట్ షుగర్ అంటే పండ్ల చక్కెర అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1, ఫ్రక్టోజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ మోనోషాకరైడ్ తేనెలో ఉండడం వల్ల హనీ షుగర్ అని కూడా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, ఫ్రక్టోజ్. నెక్స్ట్ క్వశ్చన్, ధ్రువ ప్రాంతాలలోని దేశాలు చక్కెరను వేటి నుండి తయారు చేస్తాయి? ఆన్సర్ బీట్రూట్ నుంచి, పొటాటో నుంచి తయారు చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ఏ డైషాకరైడ్ను ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, మాల్టోజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ డైషాకరైడ్ మిల్క్లో అధికంగా ఉండడం వల్ల మిల్క్ షుగర్ అని కూడా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, లాక్టోజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ డైషాకరైడ్ పాలకు తెలుపు రంగును ఇస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2, లాక్టోజ్. నెక్స్ట్ వన్, చక్కెరలను కొలిచే పరికరంను ఏమని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, సాకరిమీటర్ అని పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ పాలిషాకరైడ్ జంతువులలో మాత్రమే ఉండి మొక్కలలో లోపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2, గ్లైకోజెన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్లలో ఉండే అతి ముఖ్యమైన మూలకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, నైట్రోజన్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.